సరే హలో బాబు కానీ కానీ చాలు అయ్యి చాలు ఈరోజు నా మీద నమ్మకంతో గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి నేను వారికి కృతజ్ఞతలు తెలియజెప్తా ఉన్నాను. ఈరోజు గిద్దలూరు నియోజకవర్గంలో పోటీ జరుగుతున్నటువంటిది తెలుగుదేశం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య కాదు, స్థానికుడికి స్థానికేతరుడికి మధ్య ఈరోజు పోటీ జరుగుతూ ఉంది. ఈరోజు జరుగుతున్నటువంటి పోటీలో ఏదైతే నేను శాసనసభ్యుడిగా 2014-19 సంవత్సరంలో ఉన్నప్పుడు ఒకవైపు నేను నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అభివృద్ధి చేయడం, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో సంక్షేమాన్ని అందించడం జరిగింది. ఓటమి చెందిన నియోజకవర్గంలో మా యొక్క ప్రజలకు ఏదైతే వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ నిరంతరం నియోజకవర్గాన్ని అట్టి పెట్టుకొని తెలుగుదేశం పార్టీ శ్రేణులకే కాకుండా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలని ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అహంకారపూరితమైనటువంటి విధానాన్ని నేను ఎలుగెత్తి చాటడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే అభ్యర్థిగా ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు నా స్థానికేతరులు. నేను స్థానికుడిగా ఉన్నటువంటి వ్యక్తికి స్థానికేతరులకి జరుగుతున్నటువంటి ఈ పోరులో వెనుకబడినటువంటి ప్రాంతం ఉన్నటువంటి గిద్దలూరులో మా ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు, స్థానికుడిగా ఉన్నటువంటి నన్ను ఆశీర్వదించమని రేపటి రోజు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ప్రభుత్వం రేపు ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మా నియోజకవర్గానికి అభివృద్ధి చేసుకుంటాం, సంక్షేమాన్ని అందిస్తాం. ఈరోజు స్థానికేతరులు వారి నియోజకవర్గాలకు వారు తిరిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిని ప్రజలు స్పష్టంగా ఈరోజు అర్థం చేసుకున్నారు. నిన్నటి వరకు గెలిచిన వ్యక్తులు ఈరోజు మా నియోజకవర్గంలో లేరు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉండేటువంటి వ్యక్తులు కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ స్థానికుడినటువంటి నన్ను గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి గెలిపించమని చేతులు జోడించి నమస్కరిస్తూ మరి ఒక్కసారి మా నాయకుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి మనస్ఫూర్తిగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. నేను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.